शहर महबूब नगर में किराना, होमनेट्स, कॉस्मेटिक्स व दीगर साधो सामान की दुनिया का बाएतबार नाम है हाशमी ब्रदर। न्यूज 20 में आप सभी का इस्तकबाल है। रियासती वजीर डॉक्टर बी श्रीनिवास गौड़ ने आज चिन्नादरपल्ली के करीब नेशनल हाईवे 167 एंड महबूब नगर दा चिंचोली बाईपास रोड की तामीर के कामों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर इन्होंने कहा कि बीराना पेट इलाके को जिस तरह नजरअंदाज किया गया था, महबूब नगर चिंचोली बाईपास रोड की तामीर से इस इलाके की तेजी से तरक्की यकीनी हो जाएगी। इन्होंने मजीद कहा कि 70 साल से कई हुक्मरान आए और गए, लेकिन इन्होंने शहर महबूब नगर की जमा तरक्की के लिए कोई मंसूबा नहीं तैयार किया और न ही किसी तरक्याती सोच के साथ काम किए, लेकिन पिछले 10 साल से जिस तरह से इन्होंने शहर की तरक्की के लिए काम किया है, सारी रियासत में इसकी नजरें नहीं मिलती। वजीर मौजूफ ने मजीद कहा कि इलेक्शन के दौरान जमाते आएगी और कोई मजहब के नाम पर तो कोई जात पात के नाम पर वोट मांगेंगे, लेकिन तरक्की के नाम पर सिर्फ बीआरएस पार्टी ही आगे आएगी। इन शहर की अवाम से ख्वाहिश की गई है कि सियासी जमातों को साजिशों में न आते हुए तरक्की की तरफ अपना ताउन करें। इस मौके पर केसी नरसिम्हालू सदर नशीन बल्दिया महबूब नगर, गंजी वेंकना सदर मोड़ा, ख्वाजा फयाजुद्दीन अनवर पाशा रुकने वक्त तहफ़ कमेटी, मोहम्मद तकी हुसैन सदर ईदगाह कमेटी, मोहम्मद मोहसिन खान सीनियर खायद बीआरएस, अब्दुल रहमान कुरैशी सदर जमातुल कुरैश, को ऑप्शन काउंसलर अरशद अली के अलावा बीआरएस कायदीन और कारकुन की कसीर तादाद मौजूद थी। आइए देखते हैं इस खसूस में चंद मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए न्यूज 20 को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। మా కౌన్సిలర్స్ కు మా మున్సిపల్ చైర్మన్ నరసింహి గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇంకన్న గారు, మంజాల చైర్మన్ రాజేష్ గౌడ్ గారు, దొల్లగ్రా పశ్చాత్తల సమితి చైర్మన్ గోపాల్ యాదవ్ గారు, అధ్యక్షుడు సూరజ్ గారు, మా దగ్గరలో నరసింహ గారు, ఇంకా అందరు మా కౌన్సిలర్స్ పేరు పేరున దయచేసి అందరికి నమస్కారం. ఎన్నో రోజుల కళ ఇది, ఎవరు కూడా ఊహించలేదు. వీరన్నపేట నుంచి ఈడిగుట్ట బ్యాక్ సైడ్ నుంచి బైపాస్ వెళ్ళి రైచూర్ హైవేకు కలుస్తుంది, రైచూర్ హైవే నుంచి కలెక్టరేట్ వరకు ఉంటుంది అని చెప్పి ఒక డిమాండ్ లేదు, ఊహగా అనుకుంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి అధికారి గిరిధర్ అని చెప్పి మొట్టమొదటి ఆయన లైఫ్లో మొట్టమొదటి ఐఏఎస్ ఇక్కడనే సబ్ కలెక్టర్గా చేయడం ఈ జిల్లాలో. వారికి ఉన్నటువంటి అనుభవంతో స్టేట్ ప్రయారిటీ కింద ఒక ముఖ్యమంత్రి గారు లెటర్ తెస్తే ఇది శాంక్షన్ చేస్తామనగానే ముఖ్యమంత్రి గారితో దానికి లెటర్ ఇవ్వడం, ఇమీడియట్గా శాంక్షన్ కావడం, రాష్ట్రం నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్, 45,000 కోట్ల రూపాయల పన్ను, 1,000 రూపాయల మనం కేంద్రాన్ని కడితే మనకు వచ్చేది ఒక 25,000 కోట్లు కూడా వాపస్, సగం కూడా కాదు వాపస్. అయినా ఈరోజు ఒక్క పైసా ఇవ్వకపోయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సొంత నిధులతో ఇలా 16 తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది రేపే. మరి మన జిల్లా సస్యశ్యామలం కావడానికి, మన జిల్లా సంపన్నం కావడానికి రైతులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ బాగుపడడానికి ఆ ఒక్క ప్రాజెక్టుతోనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. గుక్కడి నీళ్లు తాగడానికి లేక కిలోమీటర్ల కింద పోయి బిందెలు పట్టుకొని పోయి తెచ్చిన నాటి పరిస్థితి ఇలా ఇంటి ముందర కృష్ణం వస్తుంది. కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకే నీళ్ళు లేవు, కానీ ఇలా అదే కృష్ణానది నీళ్లు తాగునీరు సాగునీరు తెచ్చుకుంటున్నాం. రేపు మన కొత్త చెరువు, పెద్ద చెరువు రెండు కూడా కృష్ణా జలాలతో నింపుకొని మంచిగా చేపలు మత్స్య సంపదను పెంచుకొని గ్రౌండ్ వాటర్ పెంచుకొని అక్కడ మంచి టూరిజం స్పాట్గా చేసుకోవడానికి కూడా ఇలా మనం అడుగు ముందుకేస్తా ఉన్నాం. పనులు ప్రారంభమైనవి అంటే కృష్ణానది ఒడ్డున నీళ్ళు ఇవ్వలేదు, కానీ అదే నీళ్ళు తీసుకొచ్చి నడిగడ్డలు ఉన్నటువంటి చెరువులకు మనం నీళ్ళు నింపుకుంటా ఉన్నాం. ఇలా ఈ బైపాస్ రోడ్ అనేది ఎవరు పోయింది, చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏంటంటే ఒక బాధ, వీడిగుట్ట వీరన్నపేట అనగానే రైల్వే గేట్ యువతలో చాలా చిన్న చూపు ఇక్కడ, అంటే ఒక పేదోళ్ళు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, ఇవి అంతా మామూలు ఇండ్లు, వాల్యూవే లేదు, ఇంట్లో వాల్యూ పెరగలే, పెరగనందుకు ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా ఒకటే, అక్కడ 1,000 గజాలు ఉన్నా ఒకటే రైల్వే గేట్ అవుతా, యువతల 10 ఎకరాలు ఉన్నా కూడా అంతే. కానీ ఇలా ఈ రోడ్డుతో, ఈ బైపాస్ రోడ్డుతో ఒక మార్దశ ఈ ప్రాంతానికి, చిన్నారపల్లి నుంచి, హనువాడ నుంచి మా హనువాడ జెప్టీసీ గారు, రమణ రెడ్డి గారు, బాలాజీ గారు కూడా వచ్చారు, అక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి, రేపు పెట్టుకుందామండి. మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 10 నిమిషాల్లో హనువాడ నుంచి, తిరుమలగిరి నుంచి, ఇబ్రాహీంపేట నుంచి ఒక 10 నిమిషాల్లో కలెక్టరేట్ రావచ్చు, గంటంబావులో
ఎయిర్పోర్ట్ పోవచ్చు. ఐటీ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా 20 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి పోయి పని చేసుకొని వచ్చి రావడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, పేద రైతులు, తాండాలు ఉన్నటువంటి వాళ్ళు 500 గజాల జగ ఉన్నా కూడా అది ఏం విలువనే లేదు. 5 లక్షలు అంటే కూడా ఎవరు కొంటూ లేదు. కానీ అలా 1 కోటి రూపాయలు అంటే కూడా దొరకని పరిస్థితి ఇస్తాం. డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్లో వేయలేకపోవచ్చు మేము. కానీ మీకున్న ప్రాపర్టీని 100, 1000 రెట్లు చేయడానికి ఈ అభివృద్ధితో సహకారం అవుతుంది. కనుక చాలా రోజులు కూడా వీరేనపేట్ల ఉన్నటువంటి వాళ్ళు కానీ, లాస్ట్ కొలా ఉన్నటువంటి కానీ, ఎర్రమన్ గుట్ట దగ్గర కానీ వాళ్ళంతా చిన్న చిన్న రూములు కట్టుకొని ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద భూములు ఉన్నా కూడా విలువైనటువంటి వాళ్ళు. ఇలా 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఉన్నది. ఇలా 3-4 కోట్లకు ఇదే కిడిగుట్ట వీరేనపేట ల్యాండ్లు అయిపోతున్నాయి. ఇక్కడనే ముద్రాజ్ భవన్ ఉంది, ఇక్కడనే యాదవ్ భవన్ ఉంది. ఈ పక్కనే యాదవ్ భవనం కట్టుకున్నాం, పక్కనే ఆరకటిక భవనం కట్టుకున్నాం, ఆ పక్కన ఇంకో ముద్రాజ్ భవన్ కట్టుకున్నాం, ఇక్కడ జాంత సంఘం పెట్టి కట్టుకున్నాం, అట్లా ఏసీ సంఘం కట్టుకుంటున్నాం. ఇంకా అద్భుతంగా ఈ రోడ్ ఎంబడి మా వాళ్ళ యొక్క జీవితాలు ఉద్యోగం చేసుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, 2-3 రూములు కట్టుకుంటే కిరాయికి వచ్చి ఉండడానికి కానీ, అటువంటి వసతులు చేయడానికి ఇవాళ చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే చదువుకున్నాం, పెరిగినాం. మరి ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి మరి ఏనాడు కూడా కళలకు కూడా ఊహించినటువంటి ఇక్కడ బైపాస్ రోడ్ తేవాలనే ఆలోచన కూడా ఎవరు రాలేదు, ప్లానింగ్ చేయాలని కూడా రాలేదు. మరి ఇవాళ మనం బైపాస్ రోడ్ ప్రపోజ్ చేసుకున్నాం. ఈ రోడ్ని ఇక్కడ చించోడు లింక్ చేసుకున్నాం. లింక్ చేసుకొని ఇలా పనులు ప్రారంభించినాం. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ కూడా నిన్న మొన్న వాళ్ళందరితో మాట్లాడినాం. ఎవరు కూడా అభ్యంతరం తెలపకండి, మీకు డబ్బులు ఇస్తామని. 15 రోజులలో వీళ్ళందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు వేస్తాం. వీళ్ళందరికీ కూడా భూములు కోల్పోయినటువంటి వాళ్లకు, ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు 15 రోజులలో వాళ్ళ అకౌంట్లు వేసి ఇక్కడ పనులు ప్రారంభించి 1-5 నెలల్లో దీనికి ఒక రూపురేఖలు తెచ్చి ఇక్కడ నుంచి పనులు పెట్టేట్లు చేస్తాం. కనుక రోడ్లు, హాస్పిటళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వ్యాపార సంస్థలు, ఇండస్ట్రీస్, రకరకాల ముంబై పోయింది, దుబాయ్ పోయింది, ఇక్కడ ఎవడు పోయే పని ఉండదు. ఇక్కడనే ఇదే రోడ్లో జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో 350 ఎకరాల ల్యాండ్ను ఫుడ్ పార్క్ గురించి టోటల్గా లేఅవుట్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఇక్కడ ఫుడ్ పార్క్ కూడా చేస్తాం. కీడుగుట్ట, వీరేనపేట ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడ పోయి ఫుడ్ పార్క్లో పనిచేసుకొని ఇంటికి వచ్చేటట్టు, ఆ ప్రాంతం వాళ్ళందరూ ఐటీ పార్క్లో పనిచేసుకొని ఇండస్ట్రీలో పనిచేసి వచ్చేటట్టు, అక్కడ ఇక్కడ ఎక్కడ పనిచేసుకున్నా కూడా అందరికి రోడ్ కనెక్టివిటీ ఉంటే అక్కడ ఎనుగొండ నుంచి కూడా ఇక్కడ పని చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు పోయి ఐటీ పార్క్ల డ్యూటీ పల్లె కూడా పనిచేసుకోవచ్చు. 15 నిమిషాల వ్యవధిలో అందరూ పోయేటట్టు. కనుక ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ కూడా, హైదరాబాద్లో తిరిగే మెట్రో ట్రైన్ కూడా ఫ్యూచర్లో ఐటీ కారిడార్ కూడా తేవాలన్నటువంటి ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నాం. ఒక ఎయిర్పోర్ట్ కూడా కావాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఊహలకందని అభివృద్ధితో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ ఉద్యోగం వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందంటే బతకాలని, కన్న బిడ్డలు కళ్ళ ముందర బతుకుతారని భరోసా ఇవ్వడం. వీడు పెద్దగా ఎత్తున్నాడు ఎట్లా బతుకుతారో ఏమో అని కన్నీళ్ళు పెట్టకుండా, వీడు పెళ్లి చేస్తే వాడు ఎట్లా బతుకుతాడనే బాధపడకుండా, నా బిడ్డను ఒక ఇంటికి ఇస్తున్నా వాడు ఏం చేస్తాడో లేదు అనకుండా, అరే ఈ గడ్డ మీద ఏమైనా బతుతాడు రా, ఏం పని చేసుకున్నా బతుతాడు, ఈ ప్రాంతాలు పుట్టినోడు అనేటట్లు చేయడమే మా లక్ష్యం. మా లక్ష్యం పేదవాళ్ళు ధనికులుగా కావాలి, మా లక్ష్యం పేద రైతులు ధనికులుగా కావాలి, మా లక్ష్యం ఇక్కడనే ఉపాధి అవకాశాలు కావాలి. ఏళ్ళ తరబడి 100 సంవత్సరాల నుంచి లారీ అసోసియేషన్ ఉంది, కానీ లారీలు రాగానే అడ్డనే లేకుండే వాళ్ళం. కానీ అడిగిన ఎమ్మడే మంచిగా ఎకరన్నర, దాదాపు 1.5 ఎకరాల్లో బ్రహ్మాండంగా అక్కడనే కనిపించే దగ్గరనే అక్కడ లారీ అసోసియేషన్కు లారీలను పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చింది. ఒక 20 ఏళ్ళ నుంచి ఆరకటిక సోదరులు, మా యాదవ్ సోదరులు కొట్లాడుకుంటూ ఉన్నారు, అని పరిష్కారం చేసి మా యాదవ భవనం కట్టించినాం, మళ్ళీ పైన కూడా కట్టిస్తున్నాం. మా ఆరకట్టిక సోదరులకు బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్ కూడా అదే లాటర్ హౌస్ కట్టించిస్తాం. ఆ పక్కన ముద్రాజ్భవన్ ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి జాతికి సేవ చేసే అవకాశం భగవంతు ఇచ్చిందని అందరికీ చేయడమే మా లక్ష్యం. కనుక అద్భుతమైనటువంటి భవిష్యత్తు మా జిల్లా ప్రజలకు ఉంటుంది. వాళ్ళని అత్యంత అద్భుతంగా నేను తయారు చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఆపదలో ఎవరైనా ఆదుకోనాలంటే ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు అడుగుతారేమో ముఖాలు దాటించడం, కానీ ఇలా ఎన్ని ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అది, కానీ 85,000 రూపాయలది ఇమ్మీడియట్గా ఇచ్చారు, చేయించుకుని రా.
లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చు అయితే ఎస్టిమేట్ ఇస్తే వాళ్ళకు 85,000 రూపాయల మన అడ్వాన్స్ ఇచ్చిన చూపించుకోరా పని అంటే జీవులకి ఒక్క రూపాయి పడకుండా వాళ్ళ ఆరోగ్యం చేయడం అనేది ఇంకా ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా చేయడం ఇన్ ఫ్యూచర్ లో గాంధీ హాస్పిటల్ అంటే హాస్పిటల్ మళ్ళీ ఒకటి కొత్తది ఇక్కడ పాత కలెక్టరేట్ లో కడుతున్నాం గాంధీ హాస్పిటల్ కెపాసిటీ ఎంతనో సేమ్ ఈక్వల్ కెపాసిటీ ఇక్కడ కట్టేటువంటి కొత్త హాస్పిటల్ అది కూడా మార్చి ఏప్రిల్ ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ చేసి అందుబాటులో వేస్తాం క్యాన్సర్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా ఏ ఆపరేషన్ అయినా ఇక్కడనే చేసేటట్లు తయారు చేస్తాం కనుక అందరం కలిసికట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు మూడు నెలలు చాలా మంది కన్ఫ్యూజ్ చేయడానికి వస్తారు మీ భవిష్యత్తు ఖరాబ్ చేయడానికి వస్తారు మీ భవిష్యత్తులో ఎదగనీయకుండా ఎన్నో కుట్రలతో అరే అని చెప్పి ఇళ్లలోకి వచ్చి చాలు లాగి మాటలు మాట్లాడి కులం పేరు మీద మతం పేరు మీద ఎన్నో రకాల డ్రామాలు చేయడానికి వస్తాయి కానీ ఆపదలు ఆదుకున్నోడే నీ కులస్తుడా ఆపదలో నీకు ప్రాణభిక్షి బతికించినోడే నీకు అన్న నా తమ్ముడా లేకపోతే ఉట్టుట్టి మాటలు చెప్పి మాట్లాడినోడా నీ ఓడా అనేది ఒకసారి గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది ఇంకా సంబండ వర్గాలు ఈ మహబూబ్నగర్ జిల్లాను అత్యంత అద్భుతంగా సుందరకరంగా అన్ని రంగాల్లో స్పోర్ట్స్ కానీ ఇంకేదో కానీ మొన్న మా రమణారెడ్డి మా బాలరాజు మా కృష్ణయ్య అలా అడిగింది సార్ ఇక్కడ కూడా స్టేడియం కావాలి ఇమ్మీడియట్ స్టేడియం చేసి లైబ్రరీ కావాలని అడిగారు మా చైర్మన్ సార్ మీరు ఒక లైబ్రరీ ఇచ్చి పడేసి చెప్తున్నా గొర్రెలు కావాలని అన్నారు మా శాంతన గొర్రెలు ఇచ్చి పడేసి ముదిరాజ్ భవన్ వల్ల ముదిరాజ్ భవన్ వచ్చేసి 100 సంవత్సరాల్లో ఎంతోమంది పరిపాలించారు కదా మరి మన కుల సంఘాలకు భవనాలు కానీ మన పిల్లలకు హాస్టళ్ళు కానీ మన ఆరోగ్యాలకు హాస్పిటల్ కానీ ఐసీయూలు కానీ కొత్త హాస్పిటల్ కానీ మన బతుకు దొరకు ఒక ఇండస్ట్రీ తేవడం కానీ కనీసం ఒక్కరిన్న హాస్పిటల్ బతికిచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి పాపన ఎవరైనా పోయినరా ఆలోచన చేసుకోవాలని ఇంకా రేపు ఎవరెవరికి ఏ అవకాశం వస్తుందో తెలియదు కదా ఆ అవకాశంలో ఎవరు ఆదుకుంటారు చూడాలి 24 గంటలు మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని కాపాడుకుంటూ ఉండేటోడు కావాలన్నా 2-3 నెలలు కనిపించి పత్త లేకుండా పోయేటోడు కావాలన్నా ఇక్కడే ఉండి ఏదో రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి విడగొట్టి మీ జీవితాలను ఖరాబ్ చేసేవాళ్ళు కావాలన్నా లేకపోతే మీకు ప్రాణపిచ్చే వ్యక్తులు కావాలన్నా అనేది మన ప్రాంత అభివృద్ధి ఇంపార్టెంట్ అది గమనించుకోండి ఖచ్చితంగా మన మంచి టీం మంచి వర్గం ఉంది మంచి అన్ని సంబంధ వర్గాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ మన కొట్లాడలు పంచాయతీలు లేవు స్వతంత్రంగా హాయిగా బతుకుదరు కల్పిస్తుంది మన కళ్ళ ముందు కనుక దయచేసి ఈ ప్లాట్లు ఎవరైనా పోతుంటాయో వాళ్ళకు మంచిగా పరిహారం ఇప్పిస్తా ఏం మరీ కావాల్సిన అవసరం లేదు ఇండ్లు పోయిన వాళ్ళకు మంచి ఇండ్లు ఇప్పిస్తాం పూర్తి ప్లేస్ పోతే కూడా వాళ్ళ పేదోళ్ళు ఉంటే వేరే దగ్గర పైసలు ఇచ్చిన ప్లాట్ ఉంటే కూడా ప్లాట్ ఇచ్చి ఇచ్చేస్తాం కానీ వాని మాటలు విని మాటలేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని చేసినా అన్నింటి కేసులే 50 కేసులు 30 కేసులు 20 కేసులు ఇండ్లు కట్టిన కేసులే భయపడ కట్టిన కేసు అపనపల్లి జీ కట్టిన కేసులే ఓ నానా రకాలు యాతన పెట్టినా शहर महबूब नगर में किराना होमनेट्स कॉस्मेटिक्स व दीगर साधो सामान की दुनिया का बाएतबार नाम है हाशमी ब्रदर्स मेगा सुपरमार्केट जहां शादी ब्याह व दीगर तकारीब के लिए किराने का सामान दस्तियाब है वो भी वाजबी दाम में तमाम ईदेन के अलावा दीपावली दशहरा व दीगर तमाम त्योहार के मौके पर उम्दा अकसाम के बासमती चावल ड्राई फ्रूट्स मसालेजात दस्तियाब है शहर महबूब नगर व अतराफ व अनकाफ के सैकड़ों खानदान आज भी हाशमी ब्रदर्स मेगा सुपरमार्केट पर ही भरोसा करते हैं पिछले 60 साल से अवाम की खिदमत में अजीम रिकॉर्ड हाशमी ब्रदर्स मेगा सुपरमार्केट न्यू टाउन महबूब नगर